ఏసిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీలంకలో ఇంధన పాసులకు శ్రీకారం, రేషన్ పై పెట్రోల్ పంపిణీ. గోదావరి వరదలపై సమీక్ష, సీఎం జగన్ కీలక ఆదేశాలు. సుంకేశ్ల బ్యారేజ్ దగ్గర తుంగభద్రా నది తీర ప్రాంతాన్ని పరిశీలించిన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. గజ్వేల్ నూతన ముద్రాస్ కార్యవర్గం ఎన్నిక, ముద్రాస్ సంఘం అధ్యక్షులుగా శ్రీనివాస్. తిరుపతిలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం, తిరుపతిలో జనసేన నేతల వినూత్న రీతిలో నిరసన. బాసర త్రిపులైటీ విద్యార్థులపై కక్షగట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఆందోళ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో విలేకరుల సమావేశంలో హాజరైన బాబుమోహన్. చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు, పవన్ కళ్యాణ్. వర్ధమంపు ప్రాంతంలో ముమ్మరంగా ఫైర్ సర్వీస్ సేవలు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎమ్మెల్యే సల్వా. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. పెట్రోల్ డీజిల్ కోసం పెట్రోల్ పంపులు ముందు రోజుల నుండి తరబడి నిలుచుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రభుత్వం నేషనల్ ఇంధన పాస్ పేరుతో ఇంధన్ రేషన్ పథకాన్ని శనివారం ప్రవేశపెట్టారు ఆ దేశ విద్యుత్ ఇంధన శాఖ మంత్రి కాంచన విజయశేఖర. ఈ కొత్త పాస్ ద్వారా వారంలో పద్ధతిలో ఇంధన కోటాను కేటాయిస్తారు. వాహన నంబర్, ఇతర వివరాలను ధృవీకరించి నేషనల్ ఐడెంటిటీ కార్డు ఎన్ఐసి అందిస్తారు. దానికి క్యూఆర్ కోడ్లు కేటాయిస్తారు. ఇక ఉచిత హామీలతో ఓట్లు అడిగే విధానంపై ప్రజలను హెచ్చరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అది ఒక స్వీట్ కల్చర్ అంటూ అభివర్ణించారు. ఉచిత హామీలు దేశాభివృద్ధికి ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. 296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన అనంతరం ఉత్తరప్రదేశ్ జలాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. झांसी की रानी लक्ष्मीबाई के इलाके में आया हूं, यहां से इस वीर भूमि से मैं हिंदुस्तान के 6 लाख से भी ज्यादा गांव के लोगों को करबद्ध प्रार्थना करता हूं कि आज जो हम आजादी का पर्व मना रहे हैं, इसके लिए सैकड़ों वर्षों तक हमारे पूर्वजों ने लड़ाई लड़ी है, बलिदान दिए हैं, यातनाएं झेली है. जब 75 वर्ष है, हमारा दायित्व बनता है अभी से योजना बनाए. आने वाला एक महीना 15 अगस्त तक हर गांव में अनेक कार्यक्रम हो, गांव मिलकर के याद कार्यक्रम करे, आजादी का अमृत महोत्सव मनाने की योजना बनाए, वीरों को याद करे, बलिदानियों को याद करे, स्वतंत्र सेनानियों को याद करे, हर गांव में नया संकल्प लेने का एक वातावरण बने. ये मैं सब देशवासियों को आज इस वीरों की भूमि से प्रार्थना करता हूं. साथियों, आज भारत में ऐसा कोई भी काम नहीं होना चाहिए जिसका आज గోదావరి వరదలు సహాయక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితులపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోనన్నారు. గోదావరి ముంపు గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రధానంగా లంక గ్రామాలతో పాటు వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని, గోదావరి గట్లకు ఆనుకొని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లోతట్టు ప్రాంతాల వారందరికీ సహాయ శిబిరాలకు తరలించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు స్పష్టం చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన తాలూకా స్థాయి సిబ్బంది సమీక్షా సమావేశానికి అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి భీమయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ న్యూ ఎంటర్ప్రైజెస్ బ్యాంక్ లింకేజ్, సంస్థాగత నిర్మాణం, శ్రీనిధి ఫామ్ మరియు ఇతర అంశాలపై సిబ్బందికి 15 రోజుల ప్రణాళిక ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు మోహన్, వెంకటేశ్వర్లు, శ్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారాం, 5 మండలాల ఏపీఎంలు గౌరీశంకర్, సంగమేశ్వర్, వెంకటేశ్వర్లు, ప్రేమలత, సుశీల్వ, డిఎంజీలు, దత్తు తదితరులు పాల్గొన్నారు. మరి ఎప్పటి చరిత్రలో ఇక్కడ కూర్చున్నప్పుడు 15-20 సంవత్సరాలు ఉంది కదా పనిచేస్తున్నారు ఏకేపీగా. మీరు గట్టిగా చెప్పుకోవడానికి ఒక మంచి పని మేము ఇది చేసినాం. మేము ఈ 15-20 సంవత్సరాలలో ఈ పని మేము ఊహించుకోగలిగినామని చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? గర్వంగా ఉందా ఏమన్నా? చాలా చేసినాము, చాలా ఏమంటారు కాలగర్భంలో కలిసిపోయినాయి అవన్నీ కూడా. ఎక్కడ వర్ధముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా ఫైర్ సిబ్బంది సేవలు. వర్ధముంపు ప్రాంతాల్లో రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, రాజమండ్రి, పాడేరు, కాకినాడ జిల్లాల పరిధిలో వర్ధముంపు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ పోలీస్ శాఖ అధికారుల సహకారంతో ఇప్పటివరకు 10,000 కిలోల కందిపప్పు, 5,000 లీటర్ల పామాయిల్, 19 కిలోల ఉల్లిపాయలు, 5,000 కిలోల బంగాళాదుంపలు, 37,000 ఆహార పొట్లాలు, 350 టార్పలిన్ షీట్లు, 50 బండిల్స్ల వస్త్రాలు ముంపు ప్రాంత ప్రజలకు పంపిణీ చేశారు. సీబెనగల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. సీబెనగల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి పోలీసులకు తగిన సూచనలు సలహాలు చేశారు. శాంతిభద్రతల గురించి ఆరా తీసి సీసీ కెమెరాలతో గట్టి నిఘా పెంచాలని, నేర నియంత్రణకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారని ఎస్ఐ శివాంజల్ గారిని అభినందించారు. సీజ్ చేసిన వాహనాలను, నీటి తెప్పలను ఎస్పీ గారు పరిశీలించారు. వివిధ కేసులతో సీజ్ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలని తెలిపారు. సుంకేశ్ల ప్రాజెక్టు దగ్గర తుంగభద్ర నదీ తీర ప్రాంతాన్ని పరిశీలించారు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సుంకేశ్ల బ్యారేజ్ను సందర్శించి తుంగభద్రా నదీ తీర ప్రాంతాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ శనివారం పరిశీలించారు. నీటి ప్రవాహం పెరగడంతో అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. నదీ తీరం వెంట అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో 75 సంవత్సరాల భారతదేశ ఆజాదీ కా అమృత్ మహోత్సవం యొక్క విశిష్ట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా జిఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఎస్ఐ సంస్థ అభివృద్ధికి ఆఫీసర్స్, ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. అనంతరం సంస్థ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 75 సంవత్సరాల మహోత్సవ సందర్భంగా బెలూన్స్ను ఆకాశంలోకి వదిలారు. తెలంగాణ డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్స్ను విడుదల చేశారు. స్కూల్ విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు. వివిధ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పక్క రాష్ట్రాల నుంచి పట్టుబడిన మద్యం బాటిలను ధ్వంసం చేసిన అధికారులు సిటీ కమిషనర్ క్రాంతి రాణా టాటా గారి ఆదేశాలతో ఎస్ఈబి సూపరింటెండెంట్ నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఏసీపీ కేవీపీ ప్రసాద్ గారి సారథ్యంలో మద్యం బాటిల ధ్వంసం. ఎస్ఈబి సూపరింటెండెంట్ మాట్లాడుతూ సిటీ కమిషనర్ క్రాంతి రాణా టాటా గారి ఆదేశాలతో 2 సంవత్సరాల కాలంలో మైలవరం సబ్ డివిజన్ పరిధిలోని మైలవరం మరియు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నందు అక్రమంగా పట్టుబడిన మద్యం బాటిల్స్ 46,189,933 కేసులు, దాదాపు 1 కోటి రూపాయల ఖరీదైన మద్యం బాటిల్స్లను సీజ్ చేసి రోడ్డు రోల సహాయంతో ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మేడం. Hey, get rolling, guys.
श्री కాంతిరామ టాటా గారు ఐకెస్ గారు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన మైలవరం సబ్ డివిజన్లో మైలవరం పోలీస్ స్టేషన్ మరియు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అంతకుముందు 2 ఇయర్స్ సీజ్ కాబట్టిన ఎన్ఐపిఎల్ అంటే డిపిఎల్ డిపిఎల్ వాటర్స్ దగ్గరికి 46,180 ఉన్నాయి. అలాగే ఎన్ని కేసెస్లో అంటే దగ్గరికి ఒక 2 సంవత్సరాల్లో మైలవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని స్టేషన్స్లో ముఖ్యంగా ఇవాళ మైలవరం మరియు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యంగా మనకి తెలంగాణ నుంచి వచ్చినటువంటి మధ్యాహ్నం అంతా కూడా దాదాపు 933 కేసుల్లో పట్టుకోవడం జరిగింది. ఆ 933 సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం కేంద్రమైన జోగిపేటలో గురువారం బీజేపీ నాయకుని ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్కి హాజరైన ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బాబుమోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. పార్టీలో ఉంటే బావా, అదే ఆయన దూరంలో కొడితే బావే శత్రువు అంటారు, అదే ఆయన నైజమంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఆయన మరో ఆందోళ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ నేత బాబుమోహన్ ఈయన ఏ పార్టీలో అడుగు పెడితే అక్కడ గ్రూప్ రాజకీయాలు చేస్తారని పలు పార్టీల నాయకులు ప్రజలు అనుకుంటున్న మాట ఇటీవలే మోదీ సభ నేతృత్వంలో భాగంగా ఆందోళన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో బీజేపీ పార్టీ జాతీయ నాయకుల కళ్ల ముందే ఈయన గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. బాబుమోహన్పై కోపంగా ఉన్న ఢిల్లీ అధిష్టానం, ఇటు రాష్ట్ర అధిష్టాన పెద్దలు బాబుమోహన్ తీరు పట్ల మండిపడుతూ మొట్టికాయలు వేశారు. తీరు మార్చుకుంటే అధిష్టానం ఆదేశాల ప్రకారం చర్యలు తప్పవన్నారు. అటు అధిష్టానం మరోవైపు అన్ని పత్రిక టీవీ ఛానల్లో ఆయన రూటే సపరేటుపై పలు కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో బాబుమోహన్కి ఒక్కసారిగా మత్తు దిగిపోయినంత పనయిందో ఏమో గానీ బీజేపీ పార్టీ చేపట్టిన సభ్యత్వాల నమోదుపై కన్నేశాడు. అదెందుకో తెలుసా? బాలయ్య వర్గాన్ని తట్టుకోలేక తాను సామ్రాజ్యాన్ని విస్తరించుకునేలా ఈయన మాటలు ఉన్నాయని కొందరు సభ్యత్వ ధరలతో పాటు కమల శ్రేణుల్లో గుసగుసలు బయటపడుతున్నాయి. ఈ మధ్యనే కొందరు కూడా నాకు సెల్ ఫోన్లో చూపించారు, నా మెంబర్ షిప్ సార్ అని సెల్ ఫోన్లోనే. మీరందరూ మాకు జనరల్ గా మాకు అప్పుడున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇవన్నీ మెంబర్షిప్ మా దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని కూడా మేము సార్ట్ అవుట్ చేసి ఏ జిల్లాకు పంపే ఆ జిల్లాకు పంపుతాం, ఏ రాష్ట్రానికి పంపే ఆ రాష్ట్రానికి పంపుతాం అన్నారు. కానీ ఇంతవరకు రాలేదు మాకు. కనుక ఈ మధ్య నాకు ఒక్కొక్కళ్ళు నా దృష్టికి వస్తున్నారు. మీ మెంబర్ అయినాం సార్, మా నాన్న కూడా అయింది సార్, మా ఇంట్లో ఎంతమంది అయింది సార్ అండి. కానీ మీరందరూ కూడా ముందుకు రావాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ముందుకు రావాలి. మీరు మీ మీ మండలాల్లో ఉన్న మండల పార్టీ అధ్యక్షులను కలవండి, మీ మెంబర్షిప్ నెంబర్ చూపిస్తే. చదువును కొనుక్కునే స్థితి నుంచి పేద ప్రజలు ఉచితంగా చదువుకునే పరిస్థితి కల్పించిన ఘనత ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారిదని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కొనియాడారు. జగనన్న విద్యా కానుక పథకం విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తున్నాయని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నది వద్ద వరద ఉధృతి తగ్గాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి గోదావరి నదికి హారతి ఇచ్చారు. ఎగువ నుండి గోదావరికి భారీగా వరద నీరు రావడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది, రాగల 24 గంటల్లో ప్రవాహం తగ్గి నిలగడగా మారుతుందని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కక్ష కట్టిన రాష్ట్ర ప్రభుత్వం కలుషిత ఆహారం తిని 1200 మంది విద్యార్థులకు వాంతులు. మొన్న సమస్యల కోసం రోడ్డుకి బాసర ట్రిపుల్ ఐటీ భాగోతాన్ని బట్టబయలు చేశారని కోపమా? పేద విద్యార్థుల మీద కేసీఆర్ సర్కార్కు చిన్నచూపెందుకు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని 1200 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. అస్వస్థ
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరి శ్రీలంకలలో ఇంధన పాసులకు శ్రీకారం, రేషన్ పై పెట్రోల్ పంపిణీ. గోదావరి వరదలపై సమీక్ష, సీఎం జగన్ కీలక ఆదేశాలు. సుంకేశ్ల బ్యారేజ్ దగ్గర తుంగభద్ర నది తీర ప్రాంతాన్ని పరిశీలించిన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. గజ్వెల్ నూతన ముద్రాస్ కార్యవర్గం ఎన్నిక, ముద్రాస్ సంఘం అధ్యక్షులుగా శ్రీనివాస్. తిరుపతిలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం, తిరుపతిలో జనసేన నేతల వినూత్న రీతిలో నిరసన. బాసర త్రిపులైటీ విద్యార్థులపై కక్షగట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఆందోళన నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో విలేకరుల సమావేశంలో హాజరైన బాబుమోహన్. చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి 1,00,000 రూపాయలు, పవన్ కళ్యాణ్. వర్ధమంపు ప్రాంతాల్లో ముమ్మరంగా ఫైర్ సర్వీస్ సేవలు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎమ్మెల్యే సల్లా. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి వీసీటీ న్యూస్.